తినివార్తలకు స్వాగతం. నర్సాపురం నియోజకవర్గ ప్రజలు మంచి మనసుతో ఆలోచించి తనను గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ముందు ప్రసాదరాజు కోరారు. నర్సాపురం మండల ఎల్బీ చర్లలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాను నర్సాపురం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని తెలిపారు. కులమతాలు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ప్రచారంలో ప్రసాదరాజు తనయుడు శ్రీకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన ఘనకార్యం వల్లనే అవ్వతాతలు నేడు అవస్థలు పడాల్సి వస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరామనాథరాజు విమర్శించారు. పెనుగొండ మండలం వెంకట్రాపురం పెనుగొండలోని మల్లప్ప దిబ్బ చిన్నవారిపాలెంలో బుధవారం ఎన్నికల శంకారంలో భాగంగా పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు జేజేలు పలికారు. వెంకట్రాంపురం ప్రధాన రథ నిర్మాణం చేసినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. హోమ్ ఓటింగ్ కోసం సమగ్ర ఇంటింటి సందర్శన చేసి ఆ కేటగిరీలో ఉన్నటువంటి ఓటర్ను గుర్తించి సంబంధిత అంగీకార పత్రం పొందడం జరిగిందని, హోమ్ ఓటింగ్ నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధి విధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన అవసరమని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపత్తి ఆర్వో ఎం మాధురి పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న అనుపత్తి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హోమ్ ఓటింగ్ పై నోడల్ అధికారులు సూపర్వైజర్ బిఎల్ఓలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వో ఎం మాధురి మాట్లాడుతూ 85 ఏళ్ళు ఉన్న వృద్ధుల నుంచి 40% దివ్యాంగుల నుంచి ఫారం 12D ద్వారా అంగీకార పత్రం తీసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న 216 పోలింగ్ కేంద్రాల పరిధిలో హోమ్ ఓటింగ్ కు సంబంధించిన ఓటర్లు ఉన్నారని తెలిపారు. అనపత్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనపత్తి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం మాధురి విజ్ఞప్తి చేశారు. బుధవారం అనపత్తిలో ఓటర్లకు ఓటు హక్కు వినియోగంపై తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదిక వద్ద నుండి దేవి చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వోఎం మాధురి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా విజ్ఞతతో తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈనాటి బంగారు మాట. విద్య నీడ లాంటిది, దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. షేక్స్పియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.